ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఐఫోన్లు, మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, విజన్ ప్రో హెడ్సెట్లతో సహా వివిధ యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు సంబంధించి హై రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన పరికరాల్లో కొన్ని కోడ్స్ రన్ చేసి డివైస్ లను తమ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఐఫోన్, ఐప్యాడ్, ఓఎస్ వర్షన్స్ 17.41 కంటే ముందున్న డివైస్లు ఈ కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఐఫోన్ ఎస్ఎస్ తర్వాత వర్షన్, 12.9 అంగుళాల రెండో తరం ఐప్యాడ్ ప్రో తర్వాత తరం డిజైన్లలో ఈ వర్షన్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు 10.5 అంగుళాల ఐప్యాడ్ ప్రో తొలి జనరేషన్, 11 అంగుళాల ఐప్యాడ్ ప్రో తర్వాత జనరేషన్ డివైస్లు సహా మరిన్ని యాపిల్ డివైస్లు ఈ కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పాటు 16.77 అప్డేట్ కంటే ముందున్న ఐఓఎస్, ఐప్యాడ్ వర్షన్ కూడా ప్రభావితం కానున్నాయని తెలిపింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్ Gen 5, 12.9 అంగుళాల Gen 1 ఐప్యాడ్ ప్రో, 9.7 అంగుళాల ఐప్యాడ్ ప్రో వంటి డివైస్లు ఈ 16.77 అప్డేట్ పైన రన్ అవుతున్నాయి. వీటితో పాటు యాపిల్ సఫారీ 17.41 కంటే ముందున్న వర్షన్లు కూడా ఈ లోపాల కారణంగా ప్రభావితం కానున్నాయని సైబర్ వాచ్ డాగ్ గా వ్యవహరించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ అలర్ట్ చేస్తుంది. 13.6.6 కంటే ముందున్న మ్యాక్ ఓఎస్ వెంచర్ వర్షన్, 14.4.1 కంటే ముందున్న మ్యాక్ ఓఎస్ సొనోమా వర్షన్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ భద్రతా లోపాల కారణంగా కొన్ని లింక్లపైన క్లిక్ చేయమని యూజర్లను సైబర్ నేరగాళ్లు సూచించవచ్చని, పొరపాటున వాటిని క్లిక్ చేస్తే ఆ పరికరం నియంత్రణ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. దీంతో వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో తమ పరికరాల భద్రత కోసం ఎప్పుడూ కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్లను కలిగి ఉండాలని తెలిపింది. యాపిల్ రిలీజ్ చేసే సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. పబ్లిక్ నెట్వర్క్ వైఫైలకు కనెక్ట్ అయినప్పుడు మరింత అలర్ట్ గా ఉండాలి. అవసరమైన యాప్ సాఫ్ట్వేర్లను యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలని పేర్కొంది.